ప్రకృతి సేద్య విధానాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. సేద్య అవసరాల కోసం ఎరువులు, పురుగు మందుల మార్కెట్పై ఆధారపడే పరిస్థితి తగ్గడం, తక్కువ పెట్టుబడితో ఉన్న వనరులతో ఎక్కువ రాబడి పొందే అవకాశాలు ఈ రసాయన రహిత వ్యవసాయంలో పుష్కలంగా ఉండడంతో రైతులు సహజ సేద్య విధానాలపై మక్కువ చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ పొందటం ద్వారా కొందరు, వారిని చూసి మరికొందరు ఈ సేద్య పద్ధతులను ఆచరిస్తూ సాగు ఫలాలను అందుకుంటున్నారు. సేంద్రియ పంట ఉత్పత్తులకు గిరాకీ కూడా పెరగడంతో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మార్కెట్ విధానాలను అందిపుచ్చుకుని ఎక్కువ మంది రైతులు లాభపడుతున్నారు. అలా సేంద్రియ విధానాలను పాటిస్తూ కరివేపాకును పండిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు ఒకరు. సాధారణంగా కరివేపాకుపై ఎలాంటి మచ్చ ఉన్నా ఆకు మార్కెట్కు పనికిరాదు. ఎలాంటి మచ్చలు, తెగుళ్లు లేని ఆకును ఉత్పత్తి చేయటం కోసం రైతులు 10 నుంచి 15 రోజులకొకసారి రకరకాల రసాయన మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో కరివేపాకుపై తెల్లనల్లి, ఎర్రనల్లి, ఆకుమచ్చ వంటివి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. అవి నివారణ కాక తెగుళ్లు సోకిన కొమ్మలను నరికివేయటం కూడా కద్దు. అలాంటిది ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో కరివేపాకును సాగు చేయటమే కాకుండా తనతో పాటు మరో 20 మంది రైతులను కూడా కలుపుకుని ఒక సంఘంగా ఏర్పడి బైబ్యాక్ ఒప్పందం ద్వారా అమ్మకం చేస్తున్నారు. సాగులోనే కాదు మార్కెటింగ్లోనూ వినూత్న పంధాతో ముందుకెళ్తున్న ఆ యువ రైతు అనుభవాలను అన్నదాత మీ ముందుకు తెస్తోంది. ఆ కరివేపాకు సువాసనలను ఆఘ్రాణించండి మరి. ఇక్కడ చూడండి, ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఉన్న ఈ తోట ఎంతో కనువిందుగా ఉంది కదూ. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి గ్రామంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ కరివేపాకు తోట. రసాయనాల పొడేలేని సేంద్రియ కరివేపాకు ఇది. సేంద్రియ సాగు పద్ధతులను ఆచరిస్తున్న ఈ యువ రైతు జవహర్ మాదల కరివేపాకుతో పాటు మునగ, నిమ్మ తోటలను మరో 5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కరివేపాకును 5 సంవత్సరాల క్రితం విత్తుకున్నారు. ప్రారంభంలో రసాయన వ్యవసాయం చేసినా అటుపై సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై ప్రకృతి సేద్య విధానాలను ఆచరిస్తున్నారు. అంతేకాదు, దళారీ మోసపూరిత వ్యాపార విధానాల నుంచి బయటపడేందుకు తనతో పాటు మరో 20 మంది రైతులను కలుపుకుని ఒక సంఘంలా ఏర్పడి ముందస్తు కొనుగోలు ఒప్పందం ద్వారా ఒక ఔషధ కంపెనీకి ఆకును విక్రయిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంలోకొచ్చిన యువ రైతు జవహర్ మాటల్లోనే ఆయన అనుభవాలేమిటో తెలుసుకుందాం. నేను కరివేపాకు ఒక 6 ఎకరాలు చేస్తున్నానండి. నిమ్మ తోట ఒక 3 ఎకరాలు చేస్తున్నాను. ఇది పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామండి. కరివేపాకుకి ఎక్కువ అధిక శాతం నీరు కూడా ఉండకూడదు. సరిపడగా నీరు ఉంటే సరిపోతుంది. మరీ బెట్టకు కూడా రాకూడదు. ఇసుక గరపు నేలలు, ఎర్ర నేలలు బాగా బలమైన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయండి. కరివేపాకు వ్యవసాయం చేయాలంటే ముందు నుంచే వేసవి దుక్కులు దున్నుకోవాలండి. దానిలో పేడ ఎరువులు 5 టన్నులు చొప్పున ఎకరానికి వేసుకొని కలీదుని బెడ్లు వేసుకోవాలండి. ముందు 24 అంగుళాలు బెడ్లు వేసుకొని బెడ్ల మీద ల్యాడర్ వేరు వేసుకోవాలండి. విత్తనానికి విత్తనానికి మధ్యన, అంటే చెట్టుకి చెట్టుకి మధ్యన 4 అంగుళాల నుంచి 5 అంగుళాలు గ్యాప్ ఉండాలండి. ఈ మొక్క మొలిపీయటమే ప్రధానమండి. దీంట్లో 25 రోజుల నుంచి 2.5 నెలల కిత్తనం మొలుస్తూనే ఉంటుందండి. కరివేపాకు వ్యవసాయంలో 1.5 సంవత్సరాల వరకు రిటర్న్స్ ఏమీ రావండి. పెట్టుబడే ప్రధానంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి 15-20 సంవత్సరాలు నిరాటంకంగా రైతు భూమి సారం కాపాడుకుంటూ ఉంటే దిగుబడి సాధించవచ్చండి. ఆయుర్వేద మెడిసిన్స్కి మేము 4 సంవత్సరాలు బైబ్యాక్ అగ్రిమెంట్ ద్వారా పంపిస్తున్నామండి. ఒక యూనియన్గా ఏర్పడి వాళ్ళకి 50 ఎకరాలు ప్రొడక్షన్ అందించగలుగుతున్నామండి. ఇంతకుముందు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది. ఒకసారి 10,000 రావడం కూడా కష్టంగా ఉండేది. మామూలుగా అయితే ఆ ఓపెన్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. శీతాకాలము రేట్ ఎక్కువ అమ్ముతుంది కరివేపాకు. వర్షాకాలం అసలు కొనే పరిస్థితి ఉండదు. కోసిపోయి బయట పారేసుకునే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా అంటే మధ్యస్థంగా ఒక రేటు ఫిక్స్ చేసుకొని ఆ ప్రకారం మేము ముందుకు వెళ్తున్నామండి. సాగు ప్రారంభంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలను విచ్చలవిడిగా ఉపయోగించటంతో పెట్టుబడులు అధికమై
నికరాదాయం అంతంత మాత్రంగా ఉండేది. దీంతో క్రమంగా ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరించడం మొదలుపెట్టిన రైతు జవహర్ సొంతంగా నాటు ఆవులు లేకపోవటంతో ఆగిరిపల్లిలోని వేద పాఠశాల నుంచి గోమూత్రం గోమయం సేకరించి పలు కషాయాలను తయారు చేసుకుంటున్నారు. పంట ప్రతి దశలోనూ వీటిని అందిస్తూ నాణ్యమైన ఆకు దిగుబడిని పొందుతున్నారు. సస్యరక్షణలో భాగంగా సమగ్ర పద్ధతులను ఆచరిస్తున్నారు. పామాయిల్ స్ట్రెడ్జీ అనేది తీసుకొచ్చి దానిలో ట్రైకోడర్మా, సూడోమోనాస్, పాసోబాక్టం, అజిలో బ్యాక్టీరియా ఇలాంటివి బెల్లం నీరు కలిపి నీరు చల్లి మాయిచర్ ఉండేలాగా ఉంచి చేస్తున్నామండి. ఇలా చేసి 20 రోజులు ఉంచడం వలన అది మాగుతుంది, మాగి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందండి. శిలీంధ్ర నాశనికి బాగా వేరుతెగుళ్ళకి అరికడటానికి ఉపయోగపడుతుంది. ఘనజీవామృతము, ద్రవజీవామృతము ఈ రెండు కూడా ఎక్కువగా వాడతామండి. తొలకరిలో బాగా చెమ్మన్నప్పుడు, వాతావరణంలో తేమ శాతం ఉన్నప్పుడు వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. మా సస్యరక్షణలో రాజీలేని సూత్రాలు కొన్ని పాటిస్తున్నామండి మేము. అవి ఏంటంటే ఎల్లో ప్లేట్స్, ఎర్రబుట్టలు, నూర్స్ లాంటివి పెట్టడం వలన మేలు పురుగుల్ని అట్రాక్ట్ చేయడానికి, లింగాకర్షణ బుట్టలు, పైగా ఎల్లో ప్లేట్స్ పెట్టడం వలన తెల్లదోమ కానీ నల్లి లాంటివి కానీ వాటికి అతుక్కుపోయి పంటలు కాసించకుండా ఉపయోగపడుతుందండి. కరివేపాకులో వచ్చేసేసి నల్లి, తెల్లదోమ, ఈ పచ్చపురుగు, ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయండి. దీనికి దశపత్ర కషాయం ఒకటి ఎక్కువగా వాడతామండి. ఈ మేకలు తిన్నవి బాగా చేదు స్వభావం ఉండేవి కానీ, ఒగర స్వభావం ఉండేవి కానీ ఆకులు, ఒక 10 రకాల ఆకులు దంచి దాంట్లో ఆవు యూరిను, పసుపు, అల్లము, ఇంగువ, శొంఠి, పచ్చిమిర్చి కషాయం తగు మోతాదుల్లో కలిపి 20 రోజుల నుంచి 25 రోజుల వరకు నిల్వ ఉంచుతామండి. ఆ నిల్వ ఉంచిన దాన్ని వడకట్టుకొని 200 లీటర్ల డ్రమ్ముకి 6 లీటర్లు కలుపుకొని స్ప్రేయింగ్ చేయడం వలన ఈ తెగుళ్ళని అరికట్టుకోగలుగుతున్నామండి. తూటాకు కషాయం అనేది తెల్లదోమకు బాగా ఉపయోగపడుతుందండి. వావిలాకు కషాయం వచ్చేసేసి నల్లి నివారణకు ఉపయోగపడుతుందండి. ఉల్లి కషాయం సల్ఫర్ని అందిస్తుందండి స్ప్రేయింగ్ చేయటం వలన. ఇంగువ వాడటం వలన ఏంటంటే చీడపీడలు రాకుండా, దోమలు లాంటివి రసం పీల్చే పురుగులు రాకుండా ఉండటానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇవి కాకుండా డీకంపోజర్ కూడా వాడుతున్నాము. వానపాములు లాంటివి వృద్ధి చెందడానికి, భూమి బాగా గొల్లబడటానికి ఉపయోగపడుతుందండి. భూమిలో ఇలా మొక్కజొన్న వేస్ట్ని ఇలా మల్చింగ్ చేస్తాం వలన వేసవకాలంలో తేమ శాతాన్ని ఆపుతుందండి. పైగా కలుపు నివారణకు కూడా ఉపయోగపడుతుందండి. ఈ సాగు విధానం చేయటము చాలా సంతృప్తికరంగా ఉందండి. కరివేపాకు విషయంలో ఆకు నాణ్యతపైనే మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. ఆకు నాణ్యత ఏమాత్రం దెబ్బతిన్నా రేటు గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల నాణ్యత విషయంలో రాజీ లేకుండా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పచ్చి ఆకునే విక్రయిస్తున్నారు. అయితే ప్రయోగం, పరిశీలన కోసం కంపెనీ వారు కరివేపాకును ఎండబెట్టడంపై జవహర్కు తోడ్పాటునందిస్తున్నారు. ఇందుకోసం జవహర్ సొంతంగా 3 లక్షల రూపాయల వ్యయంతో ఒక పాలీ డ్రయర్ను ఏర్పాటు చేసుకున్నారు. 15 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు గల ఈ పాలీ డ్రయర్లో 3 టన్నుల పచ్చి ఆకును ఎండబెట్టవచ్చు. 3 టన్నుల పచ్చి ఆకు నుంచి 1 టన్ను ఎండుటాకు వస్తుంది. మున్ముందు కాలంలో ఎండు కరివేపాకును అందించడం కోసం జవహర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రకృతి ఉద్యాన ఉత్పత్తిదారుల సంఘం రైతులందరం కలిసి ఒక 3 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని మేము సొంతంగా డిజైన్ చేసుకున్నామండి. ఇలాంటివి మాకు కనీసం ఒక 4-5 ఏళ్ళు కావాల్సి ఉంటుంది. మేము చేసే 50 ఎకరాలకి కరివేపాకు వర్షాకాలం బయట ఎండబెట్టుకుంటాకి బాగా ఇబ్బందిగా ఉంటుందండి. వానలు పడటం వలన కానీ, మాయిశ్చర్ తేమ ఎక్కువ ఉండటం వలన కానీ ఈ ఫంగస్ ఏర్పడి ప్రొడక్ట్ పాడయ్యేలాగా ఉంది. దానికోసం అని చెప్పేసి వర్షాకాలము మంచి క్వాలిటీ మెటీరియల్ అందించడం కోసం అని చెప్పేసి ఈ పాలీ డ్రయర్ని నిర్మించుకున్నాము. 3 టన్నులు మెటీరియల్ ఎక్కేలాగా ఇలా ప్లాన్ చేసాము. ఎకరా కరివేపాకు తోట నుంచి 1 కోతకు 7 నుంచి 8 టన్నుల పచ్చి ఆకు దిగుబడి వస్తుంది. అలా సంవత్సరానికి 3 కోతల నుంచి సగటున 22 టన్నుల దిగుబడి వస్తోంది. కిలో ఆకుకు 12 రూపాయల ధర చెల్లిస్తున్నారు. ఆ లెక్కన ఏడాదికి 244,000 రూపాయల ఆదాయం వస్తుండగా ఖర్చు 100,000 పోను, 144,000 రూపాయలు నికరంగా మిగులుతున్నాయి. రసాయన వ్యవసాయంలో 6 నెలలకొకసారి 70-80 వేలు మందుల కొనుగోలుకే వెచ్చించాల్సి వచ్చేది.
అలాంటిది సేంద్రీయ వ్యవసాయంలో కూలీల అవసరం మినహా మందుల కొనుగోలు ఉండదు కాబట్టి ఆ ఖర్చు తగ్గి డబ్బు కళ్ళజూసే అవకాశం కనపడుతోందంటున్నారు. అంతేకాక సాధారణ వ్యవసాయంలో రైతులు 3 కోతల్లో వర్షాకాలపు కోతను వృధాగా పారేయాల్సి వస్తోంది. తక్కిన 2 కోతల్లో శీతాకాలపు పంటకు మినహా వేసవి కోతకు 10 రూపాయల్లోపే ధర తగ్గుతుంది. కాంట్రాక్టు సేద్యం కాబట్టి అన్ని కాలాల్లోనూ తన పంటకు ఒకే ధర దక్కి నమ్మకమైన రాబడి వస్తోందంటూ సంతృప్తిగా చెప్తారు జవహర్. కరివేపాకు వచ్చేసి తొలిగా వచ్చేసి 7 నుంచి 8 నెలలు మొదటి కోతగా టైం పడుతుందండి. తర్వాత ప్రతి 3 నెలలకి ఒక పంట దిగుబడి తీసుకోవచ్చండి. ఈ కరివేపాకు వచ్చేసి మొదట్లో దళారీకులకే అమ్మేవాడినండి. అది చాలా ఇబ్బందికరంగా ఉండేది, రేటు పెద్ద ఆశాజనకంగా ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత నేను ఈ సేంద్రీయ వ్యవసాయం చేయటం వలన నేనే ఒక తిరిగి ఒక క్లయింట్ని ఎత్తుక్కొని ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి విక్రయించడం జరుగుతుంది. ఇదివరకు వచ్చేసేసి ఎకరానికి వచ్చేసి 10,000 మిగలాలంటే బాగా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక ప్రతి 3 నెలలకి ఒక 50,000 రూపాయలు ఎకరానికి తీసుకోగలుగుతున్నానండి. నేను ఈ పద్ధతి అవలంబించడం వలన నాకు మహా అయితే ఒక 10,000 లోపే ఖర్చు అవుతుందండి. ఈ కషాయాలు తయారు చేసుకుంటానికి, లేకపోతే ఈ లేబర్ ఖర్చులకి, వీటికి ఈ దానివలన చాలా వరకు ఖర్చుని మినిమైజ్ చేసుకోగలిగాను. కొత్త వ్యవసాయం కాదండి, మన తాతలు చేసిన వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని మన తండ్రులు మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసేసి మనం చేయాల్సి వస్తుంది. పర్యావరణానికి మేలు చేస్తున్నామని, సమాజానికి మంచి ఆహారాన్ని అందిస్తున్నామని అదో తృప్తితోటి ఉందండి. రైతులు పంటలను సాగు చేయటం పైనే కాక ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలను గుర్తించి అమ్ముకోగలిగినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. కరివేపాకు శుద్ధి పరిశ్రమలు కూడా అందుబాటులోకి వస్తే దళారుల ప్రమేయం తగ్గి రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది.